ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటిగా సమయాన్ని ఇచ్చిన దాన్ని బట్టి దేవాది దేవునికి, అలాగనే దీవెన టీవీ ఛానల్ వారికి, వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక హృదయాంతరంగము నుండి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ కళ్ళు మూసి తలలు ఉంచినట్లయితే చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల మా యేసయ్య, వాక్యమై ఉన్న మా తండ్రి, మీ ప్రియ బిడ్డలతో మీ ప్రియ మాటలు వివరిస్తూ ఉండగా మీ బిడ్డనైన నాకు పరిశుద్ధాత్మదేవుని సహాయమును అనుగ్రహించి బలపరిచి వాడుకొనమని యేసయ్య నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము కృపగల తండ్రి, ఆమేన్. ఈరోజు మనము ధ్యానించబోయే అంశము విత్తనం. అపోస్తలైన పౌలు భక్తుడు గలతీయులకు రాసిన పత్రిక 6:7-8 వచనాల్లో మనం గమనించినట్లయితే, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయెను. ఈ మాటలు గలతీయ సంఘానికి, గలతీయ ప్రాంతంలో ఉన్న ప్రజలకు అపోస్తులైన పౌలు భక్తుడు ఈ మాటలను తెలియజేశారు. ఎందుకు పౌలు గారు ఈ మాటను అక్కడ తెలియజేశారు, ఈ లేఖలో ఈ లెటర్లో వారికి రాశారు అని మనం ఆలోచన చేసినట్లయితే, అపోస్తులైన పౌలు భక్తుడు గలతీయ ప్రాంతంలో సువార్తను ప్రకటించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుడిగా వారు అంగీకరించి యేసునందు విశ్వాసం ఉంచి యేసయ్య మార్గములో నడవటానికి వారందరూ విశ్వాసముతో ముందుకు అడుగులు వేశారు. సంఘం కట్టబడిన తర్వాత అపోస్తులైన పౌలు గారు సువార్తను ప్రకటించి ఆ ప్రాంతము నుండి వేరే ప్రాంతానికి వెళ్ళిన తరువాత ఆ గలతీయ ప్రాంతంలో ఉన్న సంఘ విశ్వాసులు, రక్షింపబడిన వారు పౌలు గారు అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా వాళ్ళు వేటినైతే విడిచిపెట్టారో, వేటినైతే విసర్జించారో, వేటినైతే మేము చెయ్యము అని ఒప్పుకున్నారో వాటి వైపు మరలి చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మనము చూడగలం. అపొస్తలైన పౌలు గారికి ఈ విషయం తెలిసినప్పుడు అపొస్తలైన పౌలు భక్తుడు ఆ గలతీయ సంఘానికి ఈ మాటలు తెలియజేశారు. ఓ గలతీ సంఘమా, మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడడు, మనుష్యుడు ఏది విత్తునో ఆ పంటనే కోయును. విత్తనము మన యొక్క బిహేవియర్కు సూచనగా ఉంది, విత్తనము మన యొక్క స్వభావానికి సూచనగా ఉంది, విత్తనము మన యొక్క ప్రభువులో నడిచే మార్గానికి సూచనగా ఉంది. ఏ విత్తనాన్ని నువ్వు విత్తుతూ ఉన్నావు? మంచి విత్తనాన్ని విత్తినట్లయితే మంచిని కోస్తా. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే కొన్ని విత్తనాలు ఉన్నాయి, కొంతమంది భక్తులు కొన్ని విత్తనాలను విత్తారు. ఆ విత్తనాలను ఈరోజు మనం గమనిద్దాం. మొదటిగా మొదటి మాట సామెతల గ్రంథం 22:8 మనం గమనించినట్లయితే, దౌష్యమును విత్తువాడు కీడును కోయును. మొదటి మాట, దౌష్యమును విత్తువాడు కీడును కోస్తాడు. దౌష్యమును విత్తువాడు కీడును కోయును అంటే, ఎవరిదైతే మనము ఎవరినైనా దౌర్జన్యముగా లాక్కున్నట్లయితే, మనది కాని దాన్ని ఆశించినట్లయితే, మనది కాని దాన్ని కోరుకొని తీసుకోవాలని ప్రేరేపణ కలిగినట్లయితే దాన్ని దౌష్యము అంటారు. వాక్యంలో రాయబడి ఉంది, దౌష్యమును విత్తితే కీడును కోస్తారు. బైబిల్ గ్రంథంలో ఒక చక్కని ఉదాహరణ, మొదటి రాజుల గ్రంథం 21:1
ఒకటి నుండి తొమ్మిది వచనాలను మనం చదివినట్లయితే, ఈ మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము 1 నుండి 9 వచనాల్లో మనకు ప్రాముఖ్యంగా ముగ్గురు వ్యక్తులు కనిపిస్తారు. ఆహాబు అనే రాజు, నాబోతు అనే దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డ, యెజెబెలు ఆహాబు భార్య. మనం గమనించినట్లయితే ఆహాబు అనే రాజు నాబోతు అనే వ్యక్తి యొక్క ద్రాక్ష తోటను చూచి దాని మీద మనస్సు పడి దానిని ఆశించి నాబోతును పిలిపించి నాబోతుతో ఇలా చెప్తాడు, నాబోతు నీ ద్రాక్ష తోట నాకు చాలా నచ్చింది, నీ ద్రాక్ష తోటను నాకు ఇవ్వు అని అడుగుతాడు. నీకు దానికంటే విలువైనది నేను ఇస్తాను, లేకపోతే దానికి ఎంత సొమ్ము కావాలో అంత నేను నీకు ఇస్తాను, అది ఎంత విలువైతే చేస్తుందో అంతకంటే ఎక్కువ విలువైనది నీకు ఇస్తాను అన్నప్పుడు నాబోతు ఒక చక్కని సమాధానము అక్కడ చెప్తాడు. ఇది నా పితరులు నాకు ఇచ్చారు, నా పితరులు నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన దాన్ని మీకు ఇవ్వటానికి నేను ఇష్టపడట్లేదు అని చెప్తాడు. ఆ మాట విన్న ఆహాబు రాజు తన మనసులో విచారం చెంది, నేను అడిగితే ఇవ్వలేదు అనే మనసులో బాధను పెట్టుకొని వెళ్ళి సైలెంట్గా ఉంటాడు. తన రాజ్యానికి వెళ్ళి నిశ్శబ్దంగా ఉంటాడు, మౌనంగా ఉంటాడు, ఆహారాన్ని తినకుండా తన హృదయాన్ని సంతృప్తిగా ఉంచుకోకుండా దిగులుతో ఉన్నప్పుడు తన భార్య అయిన యెజెబెలు వచ్చి, ఏంటి మీరు ఇలా ఉన్నారు అని అడిగినప్పుడు నాబోతుతో తనకు జరిగిన విషయమంతా చెప్తాడు. నేను నాబోతును పిలిపించి తన ద్రాక్ష తోటను కావాలని నేను అడిగాను, తను ఇవ్వటానికి ఇష్టపడలేదు అన్నప్పుడు తన భార్య యెజెబెలు ఏమంటుందో తెలుసా, మీరు రాజుగా ఉన్న సంగతి మర్చిపోయావా, దానిని మనము తీసుకుందామని చెప్పి ఒక ఇద్దరు పనికిమాలిన వారిని నియమించి నాబోతు దేవుణ్ణి దూషించాడని చెప్పి నాబోతు మీద అబద్ధాన్ని చెప్పి నాబోతును రాళ్లతో కొట్టించి నాబోతును చంపించి ఆ ద్రాక్ష తోటను ఆహాబుకి ఇస్తుంది. ఆహాబు, నాబోతు లేడు కాబట్టి ఈ ద్రాక్ష తోట ఇంకా నాది అని ఆ ద్రాక్ష తోటలోకి అడుగు పెడతాడు. ఆ ద్రాక్ష తోటను సొంతం చేసుకోవాలని ఆశపడతాడు. ఎప్పుడైతే ఆశపడి ఆ ద్రాక్ష తోటలోకి అడుగు పెడతాడో దేవుడు ప్రవక్తను పంపించి ప్రవక్త ద్వారా ఒక మాటను అక్కడ పలికిస్తాడు, నువ్వు ఎక్కడైతే నాబోతు రక్తాన్ని కుక్కలు నాకేయో నీ రక్తాన్ని కూడా నిశ్చయముగా నాకుతే. నా ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరు, ఒబద్య గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, నువ్వు ఏది చేస్తావో అదే నీ నెత్తి మీదకు వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా సువార్తలో చెప్పారు, నువ్వు ఏ కొలత చొప్పున నువ్వు కొలుస్తావో నీకు కూడా కొలవబడుతుంది అలాగునే. అందుకనే పౌలుగా చెప్తున్నారు, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు, మనుష్యుడు ఏది విత్తునో ఆ పంటనే కోయను. ఆహాబు తనది కాని ద్రాక్ష తోటను, నాబోతు యొక్క ద్రాక్ష తోటను కోరుకొని ఆశించి దానిని తన సొంతం చేసుకోవడానికి అతన్ని చంపించిన విధానమును బట్టి దేవుడు పలికాడు, ఎక్కడ నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో నిశ్చయముగా నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి. దేవుడా మనకి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుడిగా అంగీకరించి యేసుక్రీస్తు ప్రభువాన్ని మార్గంలో నడుస్తూ క్రిస్టియన్ అంటే క్రీస్తును పోలి నడవటం, క్రైస్ట్ ప్లస్ క్రిస్టియన్ అంటే క్రీస్తును పోలి నడవటం. క్రీస్తును పోలి నువ్వు నడుస్తున్నావా? క్రీస్తు మార్గంలో నువ్వు నిలుస్తున్నావా? ఆయన మార్గ ప్రకారం నువ్వు వెళ్తున్నావా? వాక్యంలో మనం గమనించినట్లయితే దౌష్యమును విత్తువాడు కీడును కోయను. ఆహాబు దౌష్యమును విత్తాడు. తదుపరి జరిగిన విషయం ఏంటంటే, తనది కాని యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒకడు గురి చూడకుండానే కొట్టినప్పుడు చూడండి, మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయము 34వ వచనంలో మనం గమనించినట్లయితే,
తనది కాని యుద్ధానికి ఆహాబు వెళ్ళినప్పుడు, ఒకడు గురి చూడకుండా కొట్టినప్పుడు తన కవచపు కీలుకు తగిలి రక్తము ఆ రథమంతా కారిందంట. ఆ రక్తము రథమంతా కారినప్పుడు రక్తమంతా పోయి తన ప్రాణాన్ని కోల్పోయాడు. 35వ వచనం నుండి 38వ వచనాల దాకా మనం గమనించినట్లయితే, ఆహాబు మరణమైనప్పుడు షోమ్రోనులో పాతిపెట్టబడినప్పుడు ఆ రథాన్ని షోమ్రోను కొలంలో వేశ్యలు స్నానం చేసేటప్పుడు కడగటానికి తీసుకువెళ్ళారు. అప్పుడు కుక్కలు వచ్చి తన రక్తాన్ని నాకాయి. దేవునా, మనకి స్తోత్ర. నా ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరుడ, దౌష్యమును విత్తువాడు కీడును కోస్తాడని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యం వింటున్న మనము యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుడుగా అంగీకరించి కూడా దేవునికి వ్యతిరేకంగా గనక మనం నడిచినట్లయితే, ఈరోజే ఆ స్వభావాన్ని మార్చుకొని దేవునికి ఇష్టంగా మనం జీవిద్దాం. 2వ మాట, యోబు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో మనం గమనించినట్లయితే, కీడును విత్తువాడు దానినే కోయిను. అంటే కీడును విత్తువాడు కీడునే కోస్తాడు. మనం కీడును గనక చేస్తూ ఉంటే, కీడు స్వభావము ఇంకా మానుకోకుండా ఉన్నట్లయితే, కీడునే మన జీవితాల్లో జరిగిస్తూ ఉంటే, వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది, కీడును విత్తువాడు కీడునే కోస్తాడు. నా ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరుడ, బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరు సౌలు. సౌలు అనే రాజును, సౌలు మామూలుగా ఉన్నప్పుడు, ఎన్నిక లేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు పిలిచి తనని రాజుగా నియమించాడు. తనను రాజుగా నియమించి తనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన మాట ప్రకారము నడవమని చెప్పాడు. సౌలు కొంతకాలము దేవుని మాట ప్రకారము నడిచాడు. సౌలు అమాలేకులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు, అమాలేకులతో యుద్ధము చేయాల్సి వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు, అన్నీయు నాశనం చేసేయి, వాళ్ళది ఏదియు మీరు ముట్టుకోవద్దు అని చెప్పాడు. కానీ సౌలు మాత్రం ఇష్టమైనవి, తనకిష్టమైనవి, శ్రేష్టమైనవి, తను కోరుకున్న వాటిని, విలువైన వాటిని పక్కనుంచాడు. పనికిరానివి, పనికి మాలినవి, దేవుడికి హేయమైన వాటిని అర్పించాడు. ప్రవక్త ద్వారా దేవుడు పలికిన మాట ఏంటి, వీటన్నిటిని దాచుకున్నావు అని చెప్తే సౌలు చెప్పే సమాధానం, దేవుని కోసము. ఎప్పుడైతే దేవుని మాటను సౌలు మీరాడో, కాదని తనకిష్టం వచ్చినవి దాచిపెట్టుకున్నాడో, దేవుని ఆత్మ సౌలును విడిచి వెళ్ళిపోయి. అలాగునే దేవుని ఆత్మ తనను విడిచి వెళ్ళిన తర్వాత రాజుగా దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు దావీదును రాజుగా ఏర్పాటు చేసుకొని గొలియాతు మీద విజయాన్ని ఇచ్చినప్పుడు దావీదు, అలాగునే సౌలు గారు వస్తున్నప్పుడు, దావీదునకు 10,000 కొలది, సౌలునకు 1,000 కొలది అని చెప్పినప్పుడు తన హృదయంలో నొచ్చుకొని దావీదును ఎలాగైనా చంపాలి, దావీదును ఎలాగైనా చంపాలి అని అనేకసార్లు సౌలు భక్తుడు దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు. అనేకసార్లు విల్లు విసిరేశాడు. అనేకసార్లు దేవుడు దావీదును కాపాడుతూ వచ్చాడు. సౌలు దావీదునకు కీడు పెడతానికి ప్రయత్నం చేశాడు. దావీదును ఎలాగైనా చంపడానికి ప్రయత్నం చేశాడు. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న మాట, సౌలు కీడు అనే విత్తనాన్ని విత్తాడు. విత్తినప్పుడు ఒకసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు తన కత్తి మీద తానే పడి చనిపోయాడు. దేవుడి నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎదుటి వారికి గనక మనం కీడు చేయాలి అని తలపెడితే ఆ కీడే మన మీదకి, మన నెత్తి మీదకి వస్తుంది. నా ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరుడా, కీడు అనే విత్తనాన్ని
విత్తే స్వభావం కలిగి గనక నీవు ఉంటే ఈరోజే మనం మార్చుకున్నా, ఈరోజే మనం మార్చుకున్నా, కీడు అనే స్వభావం మనలోంచి తొలగించుకున్నా. దేవుని బిడ్డలమైన మనము, వాక్యాన్ని వింటున్న మనము, యేసుక్రీస్తు ప్రభువారి మార్గంలో నడుస్తున్న మనము అనేక మందికి దీవెనకరముగా మనం ఉండాలి. దేవుడి నామానికి స్తోత్ర. రెండు మాటలు మనం నేర్చుకున్నాం. మొదటిది, దౌష్యమును విత్తువాడు కీడును కోస్తాడు. రెండవది, కీడును విత్తువాడు కీడునే కోస్తాడు. మూడో మాటను మనం చూద్దాం. లూకాసు వార్త 8:11 వాక్యమనే విత్తనం. నా ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం అనే విత్తనాన్ని నీ హృదయంలో ఉంచుకుంటూ ఉన్నావా? వాక్యానుసారంగా నువ్వు జీవిస్తూ ఉన్నావా? వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానం చేసే బిడ్డగా నీవు ఉన్నావా? దేవునికి ఇష్టకరంగా నువ్వు జీవించాలి అంటే, నువ్వు దీవెనకరముగా ఉండాలి అంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే, దేవుని పనిలో బలంగా వాడబడాలి అంటే, వాక్యము నిత్యము ధ్యానం చేసేవాడిగా నీవు ఉండాలి. వాక్యముతో సహవాసం కలిగి నీవు ఉండాలి. కీర్తన గ్రంథంలో మనం గమనిస్తే దావీదు భక్తుడు ఏమంటాడంటే, నా హృదయంలో నేను వాక్యాన్ని ఉంచుకున్నాను, నేను పాపము చేయను. మనం పాపము చేయకుండా దేవునికి ఇష్టకరంగా మనం ఉండాలి అంటే మన హృదయంలో వాక్యం ఉండాలి. ఎవరైతే వాక్యాన్ని చదువుతారో వారు ధైర్యముగా ఉంటారు. ఎవరైతే వాక్యాన్ని చదువుతారో వారు ఆత్మలో వర్ధిల్లుతారు. ఎవరైతే వాక్యాన్ని చదువుతారో దేవుని బిడ్డలుగా జీవిస్తారు. నా ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరుడ, వాక్యం అనే విత్తనం ప్రతిరోజు నువ్వు నాటుతున్నావా? ప్రతిరోజు ఒక్క రెఫరెన్స్ అయినా బయట చేస్తూ ఉన్నావా? ప్రతిరోజు రోజుకు 3 అధ్యాయాలైనా వాక్యాన్ని చదవనట్లయితే ఈరోజు నుండైనా ప్రారంభించండి. వాక్యాన్ని మనం నిత్యము వాక్యముతో స్నేహం చేసేవారిగా మనము ఉండాలి. వాక్యం అనే విత్తనం చూడండి, వాక్యాన్ని, లూదియా వాక్యాన్ని వింటూ ఉండగా రక్షింపబడింది. వాక్యాన్ని చదివిన అనేక మంది బలపరచబడ్డారు. వాక్యాన్ని చదివిన అనేక మంది అనేకమైన వాటిని కనిపెట్టారు. వాక్యాన్ని చదివిన ఒక వ్యక్తి, చైనా దేశంలో లో అనే ఒక వ్యక్తి ఉన్నాడు. జీవితం మీద విరక్తి చెంది చనిపోవాలని డిసైడ్ అయ్యి వెళ్తూ ఒక కరపత్రాన్ని తీసుకొని చదువుకుంటూ వెళ్తాను. దాంట్లో ఉన్నది ఏంటంటే, మత్తయి సువార్త 28:20 చివరి భాగంలో మనం గమనిస్తే దేవుడు చెప్తూ ఉన్నాడు, యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉన్నాను. ఇంగ్లీష్లో ఏమని ఉండిద్దంటే, లో ఐ ఆమ్ విత్ యూ అంటిల్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. ఆ కరపత్రం చదువుకుంటూ వెళ్తున్న వ్యక్తి పేరు లో. సో వాక్యాన్ని చూడంగానే లో ఐ ఆమ్ విత్ యూ అంటిల్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ ఆ మాటను విని, ఈ వాక్యం నన్ను ధైర్యపరుస్తుంది, దేవుడు నాకు తోడుగా ఉంటాడని, ఆ వాక్యం ద్వారా రక్షించబడి, ఆ వాక్యం ద్వారా రక్షణలోనికి వచ్చి సేవకుడై అనేక మందిని రక్షణలోకి నడిపించగలిగాడు. కారణం, ఆ వాక్యము అతన్ని బలపరిచింది. వాక్యం అనే విత్తనం. వాక్యాన్ని విని కూడా వాక్యానుసారంగా జీవించకపోతే అయ్యో మీకు శ్రమ. వాక్యంలో రాయబడి ఉంది, యాకోబు రాసిన పత్రికలో, వాక్యాన్ని వినువారు మాత్రమే కాకుండా వాక్యానుసారంగా మీరు జీవించాలి అని వాక్యంలో ఉంది. నా ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరు, వాక్యాన్ని వినువాడు లాగానే ఉంటున్నావా? వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావా? మూడో మాట, వాక్యం అనే విత్తనం. 4వ మాటను చూద్దాం. హోషేయా గ్రంథం 10:12 మనం గమనిస్తే, నీతి అనే విత్తనం ప్రేమ అనే పంట. నీతి అనే విత్తనం, 4వ విత్తనం నీతి. మరి అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఎప్పుడైతే అబ్రహాం గారు దేవుణ్ణి నమ్మారో అది అతనికి నీతిగా ఎంచబడింది. వాక్యంలో రోమీలకు రాసిన పత్రికలో ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరిస్తామో మనము నీతిమంతులుగా మార్చబడతాం. అబ్రహాము దేవుణ్ణి నమ్మిన తరువాత
నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఎప్పుడైతే అబ్రహాము గారు నీతిమంతుడిగా తీర్చబడ్డాడో దేవుని ప్రేమను అనేక మందికి తెలియజేసే వ్యక్తిగా ఉన్నాడు. నా ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరు, నువ్వు నీతిమంతుడిగా ఉండాలి. దేవుని కొరకు నీతిగా మనము జీవించాలి. ఎలా మనము జీవించగలము అంటే, ఎలా మనము దేవుని కొరకు బ్రతకగలము అంటే, అబ్రహామును దేవుడు మనకు మాదిరిగా ఉంచాడు. అబ్రహాములాగా దేవునితో పాటు నడిచేవారిగా ఉండాలి. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము తన ఇంటి వారిని, తన బంధువులను విడిచి వచ్చాడు. అప్పుడుదా నీతిమంతుడిగా తెచ్చుపడ్డాడు. నా ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరా, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్న నీవు, దేవుడు నిన్ను నీతిమంతుడిగా మారుస్తాడు. ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడిగా మార్చబడ్డావో, దేవుని యొక్క ప్రేమను అనేక మందికి మనము తెలియచేయాలి. దేవుని ప్రేమను మనం తెలియచేయాలి. చూడండి, అబ్రహాము గారు, లోతు కుటుంబము నశించిపోతుంది దేవదూతలు తెలియజేసినప్పుడు, నీతిమంతుడైన అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు దేవుడు లోతును, తన కుటుంబాన్ని రక్షించాడు. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నిజముగా నాకు మొరపెడితే నేను సమీపముగా ఉంటాను. సో నీతిమంతుల ప్రార్థన మాత్రమే దేవుడు ఆలకిస్తాడు. సువార్తలో రాయబడి ఉన్నది, పాపులు మొర నేను ఆలకించను. అంటే పాప స్వభావం కలిగి ఉంటే ఇంకా మన ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుడు పాపిని ప్రేమించాడు, పాపాన్ని కాదు. పాపులైన మనందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. రక్షించబడ్డాక, దేవుని సన్నిధికి వచ్చాక, ఆ పాపాన్ని విడిచి నీతిమంతుడిగా మార్చబడి దేవునికి ఇష్టమైన ప్రజలుగా, దేవుని బిడ్డలుగా మనము ఉండాలి. ఐదవ మాటను చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 6:8-9 వచనాల్లో మనం గమనించినట్లయితే, మేలు అనే విత్తనం వాక్యంలో రాయబడి ఉంది. అలయక మీరు మేలు చేసేవారిగా ఉండాలి. మనం ఎలా ఉండాలి? దేవుని బిడ్డలమైన మనము అలయక మేలు చేసేవారిగా ఉండాలి. అలయక మేలు అనే విత్తనాన్ని విత్తేవారిగా మనము ఉండాలి. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే, యోసేపు అనే వ్యక్తి ఉన్నాడు. యోసేపును దేవుడు దర్శించి, నీ అన్నల కంటే నిన్ను గొప్పగా హెచ్చిస్తాను, నిన్ను మీ అన్నల మీద అధికారిగా నిన్ను ఉంచుతాను అని చెప్పినప్పుడు, అన్నలైతే అతని మీద అసూయపడి అతన్ని కొట్టి గుంటలో పడవేసి అతన్ని అమ్మివేశారు. అయినా సరే ఆ వాగ్దానాన్ని చేతపట్టుకొని పోతీఫర్ ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు, చెరసాల్లో నమ్మకంగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవుడు నన్ను హెచ్చిస్తాడు, దేవుడు నన్ను వాడుకుంటాడు, దేవుడు నన్ను అభివృద్ధి పరుస్తాడు, ఆ విశ్వాసముతో ఉంటూ ఉన్నాడో, దేవుడు యోసేపును రాజుగా చేసినప్పుడు తనను కొట్టిన అన్నలు, తనను దూషించిన అన్నలు తన యొద్దకు వచ్చినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే తన యొద్దకు వచ్చారో భయపడుతూ ఉన్నారు, మా తమ్ముడు మమ్మల్ని ఏం చేస్తాడు అని. కానీ యోసేపు మాత్రము తన అన్నల ఎడల మేలు చేసే స్వభావం కలిగి ఉన్నాడు, తన అన్నలను క్షమించాడు. ఈరోజు వాక్యం వింటున్న మనము, నిన్ను దూషించిన వారిని, నిన్ను కొట్టిన వారిని, నిన్ను అవమానపరిచిన వారిని, నిన్ను అపహాస్యము చేసేవారిని ప్రేమిస్తున్నావా? వారికి మేలు చేసే స్వభావము కలిగి ఉన్నావా? ఒకవేళ ఉండనట్లయితే, ఈరోజు అయినా, ఈరోజు నుండి అయినా మేలు చేయడానికి ప్రయత్నం చేద్దాం, మేలు చేద్దాం. దేవుడు నామానికి స్తోత్ర, హల్లెలూయా. ఈరోజు విన్న మాటలు, మూలవాక్యంలోకి మనం వచ్చినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 6:7-8 వచనాల్లో మనం గమనించినట్లయితే, మోసపోకుడి దేవుడు విక్రయించబడడు, మనుష్యుడు ఏది విత్తునో ఆ పంటనే కోయును. శరీరాన్ని బట్టి విత్తేవాడు క్షయమనే పంటను, ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవము అనే పంటను కోస్తాడు. ఈరోజు శరీరాన్ని బట్టి ఇద్దరు విత్తారు. మొదటి మాటను మనం గమనిస్తే, దౌష్యమును విత్తువాడు కీడును కోస్తాడు. ఆహాబు రాజు తనది కాని దాన్ని కోరుకున్నాడు,
తనది కాని దాని కొరకు ఆశించాడు, తనది కాని దాని కొరకు నాబోతును చంపించాడు, తన రక్తాన్ని కూడా కుక్కలు నాకాయి. రెండవదిగా, కీడును విత్తువాడు కీడునే కోస్తాడు. కీడు అనే ఆలోచన కలిగి సౌలు అనేక మార్లు తన విల్లు విసిరి దావీదును చంపడానికి ప్రయత్నించాడు. చివరికి తన విల్లు మీద తానే పడి చనిపోయాడు. ఈ రెండు విత్తనాలు మనం విత్తేవారిగా ఉండకూడదు. నా ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరుడు, ఈరోజు విన్న వాక్యం మన హృదయంలో భద్రపరచుకోవాలి. మోసపోవద్దు. దేవుడు విక్రయించబడడు. మనుష్యుడు ఏది విత్తునో ఆ పంటనే కోస్తాడు. శరీరాన్ని బట్టి విత్తేవాడు క్షయమనే పంటను, ఆత్మను బట్టి విత్తువాడు అక్షయమనే పంటను కోస్తాడు. రక్షింపబడిన మనము, యేసయ్యను కలిగి ఉన్న మనము శరీరానుసారులుగా ఉండకూడదు, ఆత్మానుసారులుగా ఉండాలి. లోకంలో మనం ఉన్నాం, లోకం మనలో ఉండకూడదు. శరీరంతో మనం ఉన్నాం, శరీర ఇచ్చను మనలో ఉండకూడదు. ఈ లోకంలో మనం ఎలా ఉండాలి అంటే, బురదలో ఉన్న తామర పువ్వులే పరిశుద్ధంగా మనం ఉండాలి. వాక్యంలో రాయబడి ఉంది, లోకంలో ఉన్నదంతా లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, వీటిని కలిగి మనము ఉండకూడదు. దేవునికి ఇష్టంగా, దేవునికి ప్రియులుగా, దేవుని బిడ్డలుగా, ఆశీర్వాదమునకు పాత్రులుగా మనం ఉండాలని తెలియజేస్తున్నా. విన్న మాటలు మనందరి హృదయంలో నీరుగట్టి ఫలించునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నా. ప్రేమగల మా తండ్రి, కృపగల మా యేసయ్య, జీవాధిపతి, దివిన ఛానల్ ద్వారా మీ ప్రియబిడ్డలతో నా ద్వారా మీ మాటలు పలికించిన విధానమును బట్టి వందనాలు. విన్న మాటలు మా అందరి హృదయాల్లో, మరి ప్రత్యేకంగా వాక్యం వింటున్న ప్రతి బిడ్డ హృదయంలో నీరుగట్టి ఫలింపచేయమని, మీకు ఇష్టులుగా మీకు ప్రియులుగా జీవించే కృపను మీ ప్రియబిడ్డలకు దయచేయమని. మీరు దయచేస్తున్నందుకు వందనాలు. మరి ప్రత్యేకంగా ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అనారోగ్యంతో ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, దీవిన టీవీ వారిని వారి ఛానల్ని మీరు దీవించమని యేసయ్య ప్రశస్త నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము కృపగల తండ్రి, ఆమేన్. మరొకసారి ఈ అవకాశాన్ని ఇచ్చిన దాన్ని బట్టి దీవిన టీవీ వారికి, అలాగనే వాక్యాన్ని విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నట్లయితే మాకు కాల్ చేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఏసయ్యే నండి.